విశాఖ జిల్లా సబ్బవరం మండలంలో గొట్టువాడ సచివాలయంను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జునరావు పరిశీలించారు. సబ్బవరం నాలుగు సచివాలయంను ఆకస్మిక తనిఖీ చేయగా సచివాలయం ధూళి పట్టడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వన్ టైం సెటిల్మెంట్ పథకం ద్వారా 4 లక్షల మంది నిరుపేదలకు లబ్ధి చేకూరుతుందని కలెక్టర్ వ్యాఖ్యానించారు. అడిగింది మిమ్మల్ని కదా, మీరు వెళ్ళిపోండి, ఏ పని చేస్తారు ఏం పని చేస్తారు అంత అడుగుతారు కదా. సిమిలర్లీ మనకి ఎంత లోను అనే పరిమితి లేదు, ఎంత లక్ష ఉన్నా 50,000 ఉన్నా 30,000 40,000 ఉన్నా వడ్డీ సంబంధం లేకుండా చిన్న ఫిక్స్ అమౌంట్తోనే ఈ ప్రయోజనాలన్నీ కూడా మనకి పబ్లిక్కి కలగబోతున్నాయి. సో దీనికి సంబంధించి మనం ఆల్రెడీ ఒక కొట్టుపాటు సెక్రటేరియట్ సిచ్యుయేషన్ జరిగింది, అలాగే సభవరంలో కూడా సెక్రటేరియట్ కూడా సిచ్యుయేషన్ జరిగింది. ఇబ్బంది అందరూ మంచి మోటివేషన్తో పనిచేస్తారు. ఎంపీడీఓ గారు, కౌన్సిలర్ గారు, ఏఈ కానీ, సెక్రటరీ సిబ్బంది కానీ, వాలంటీర్లు కానీ, అలాగే ట్రాన్స్ అందరూ కూడా ఒక మోటివేషన్తో కన్సకట్గా పనిచేసి ఇన్ఫాక్ట్ ఆల్మోస్ట్ ఇక్కడ ఇదివరకు సుమారుగా ఒక 236 బెనిఫిషియరీస్ని మోటివేట్ చేసి ఓటీఎస్ పట్టించడం జరిగింది. సుమారుగా మనకి 22 లక్షల మేరకు కలెక్షన్ జరిగింది. సో రానున్న ఒక వారం టైంలో కూడా జిల్లా వ్యాప్తంగా కూడా ఓటీఎస్ స్కీమ్ సంబంధించి ప్రజలకి ఆ బెనిఫిట్స్
వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళందరికీ వాలంటరీగానే మనం ఈ ఓటీఎస్ కిట్లో వాళ్ళని తీసుకొస్తున్నాం. సార్, జిల్లా వ్యాప్తంగా థర్డ్ పార్టీ ఎన్ని వచ్చేసారు క్లెయిమ్డ్ థర్డ్ పార్టీ కానీ కూడా అనౌన్స్ చేశారు. అంటే ప్రస్తుతానికి ఇప్పుడు జరుగుతున్న ఓటీఎస్ తీసుకెళ్ళిన అనేది కేవలం కేటగిరీ ఏలో ఉన్న వాళ్ళకి, కేటగిరీ అంటే ఒరిజినల్ అలాంటి లేదంటే వాళ్ళు లీగల్ ఏరియా వెళ్ళి వాళ్ళు లోన్ తీసుకుని ఉంటారు, వాళ్ళకి మాత్రం ఇప్పుడు ఒక చర్య తీసుకుంటున్నాం. అంటే వాళ్ళకి సంబంధించిన మాత్రం ఇప్పుడు పని జరుగుతూ ఉంది. తమరు ఇంతకుముందు వారసులకు సంబంధించి ఒక విషయం చెప్పారు, ఇప్పుడు ఈ 10,000 కట్టిన బెనిఫిషియర్ తన వారసుడికి